హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాను కదండి, మేము చేసే చిన్న వ్యాపారం గురించి రోజుకు ఒక రకం కానీ నాకు కుదిరినప్పుడు ఒక రకం కానీ చూపిస్తానని. ఇప్పుడు ఈ బిజినెస్ అనేది ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆడవాళ్ళం అయితే మనం ఇళ్ళ దగ్గరే చిన్న చిన్న షాపులకు వెళ్ళి మనం వెళ్ళి అడుగుతాము. అదే మగవాళ్ళు అనుకోండి, బైక్ మీద పక్కన చిన్న చిన్న ఊర్లు వెళ్ళి డైలీ వచ్చేసరికి 1000 నుంచి 1200-1500 అమ్ముకోవచ్చు. అప్పుడు మనకి లాభం అనే డైలీ వచ్చేసరికి 1200-1500 అంటే మనకి మంత్లీ వచ్చేసరికి 25,000 నుంచి 30,000 దాకా వస్తుంది. ఇది ఎలా అంటే, మనము ఇప్పుడు మనం డైలీ పక్కన మన ఊరికి దగ్గరలో చిన్న చిన్న ఊర్లు వెళ్ళేసేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకని చెప్పేసి మనము ఇప్పుడు జెంట్స్ ఎవరన్నా తక్కువ పెట్టుబడి తెచ్చేసరికి 4,000లో పెట్టుకోవచ్చు జెంట్స్. మనమైతే ఇంకా 1000 రూపాయలు 1500లో పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు. ఇప్పుడు జెంట్స్ కాబట్టి 4,000లో పెట్టుకున్నా వాళ్ళ మంత్లీ వచ్చేసరికి 25-30 దాకా వస్తుందన్నమాట. వాళ్ళు కూడా డైలీ ఎర్న్ చేసుకోవచ్చు, తన వాళ్ళకంటూ ఓన్ బిజినెస్ లాగా ఉంటుంది. అలాగే ఇది ఇంకా డెవలప్ చేసుకోవటానికి కూడా ఉండిద్ది. అంటే మనం రకరకాల అట్టలు ఐటమ్స్ తెచ్చుకొని పోసుకొని మన షాపులకు అమ్ముకోవచ్చు. మనమే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించవచ్చు. ఇక్కడ చూసారు కదండి, నేను గసాలు పోస్తున్నాను. ఈ గసాలు వచ్చేసరికి కేజీ 1200 పడింది. అట్టలు వచ్చేసరికి మనం 66-70 అట్టలు చేసుకోవాలి. అట్టకు వచ్చేసరికి 10 రూపాయలు. ఇంకా మనం తగ్గించి అంటే 33-30 ఇస్తే మాత్రం మనకి 7-8 రూపాయలు వస్తుంది అనమాట. మనం 35 కమ్మితే మాత్రం 10-12 రూపాయలు కన్ఫామ్గా వస్తుంది. ఇది డైలీ పోయే ఐటెం కాబట్టి మనకి మనం అమ్ముకుంటా ఉంటే, మనకు చెప్పాను కదండి, మనకి 1000 నుంచి 1500 దాకా లాభం వస్తుంది. ఇప్పుడు నేను గసాలు వచ్చేసరికి డైలీ 10 అట్లు పోస్తాను. మా హస్బెండ్ వచ్చేసరికి ఒక రకం కాకుండా మొత్తం మీద 20 ఐటమ్స్ తీసుకెళ్తాడు. డైలీ ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లు అనేది వెళ్తారు. ఒకే ఊరు కాకుండా ఒక్కొక్క రోజు సోమవారం ఈ ఊరు, మంగళవారం ఈ ఊరు, అలా అని వీక్ మొత్తానికి సరిపడా ఊర్లు వెళ్తారనమాట. పక్క పక్కన చిన్న చిన్న ఊర్లు, ఎక్కువ డిస్టెన్స్ కాకుండా పక్కన ఉన్న చిన్న ఊర్లే వెళ్తారు. అదే మనం ఆడవాళ్ళం అనుకోండి, ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న కొట్లు దగ్గర దగ్గర మన ఇంటి దగ్గరలోనే ఒక 7-8 కొట్లు దాకా ఉంటాయి. వాళ్ళకే మనం ఇస్తే డైలీ ఒక 10 అట్టలు తీసుకున్నా మనకి 300 రూపాయలు అలా వస్తుంది ఆడవాళ్ళకైతే. మగవాళ్ళకైతే 1500 దాకా వస్తుంది. మనం చాలా తక్కువ ఇన్వెస్ట్ చేసుకొని మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే కనుక మనం వేరే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించవచ్చు. అలాగే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయకోకుండా మనంతటా మనము మన కాళ్ళ మీద నిలబెట్టవచ్చు అన్నమాట. ఇదైతే చాలా సింపుల్ అండి. మనము ఇప్పుడు నేను గసాలు 1200 పెట్టి కొన్నాను అన్నాను కదా, 65 నుంచి 70 అట్లు అన్నాను. ఎంత చిన్న మూతతో పోస్తున్నాను చూడండి. నేను డైలీ ఇవి గసాలు వచ్చేసరికి ఒక 10 అట్టలు కంపల్సరీ పోస్తాను. నేను పండగ అయితే ఇంకా బాగపోతే 1500 పైనే రావచ్చు లాభం. చూసారండి, ఇవి మొత్తం కలిపి 10 అట్టలు అన్నమాట. నేను ఇవి కవర్లు కూడా కేజీ వచ్చేసరికి 200. ఇది ఈ గసాలు పోసిన కవర్లు వచ్చేసి 3-3 సైజ్ అండి. ఇంకా తాలింపులకి వాటికి 4-4 సైజు, యాలక్కాయలకి, జీడిపప్పు, కిస్మిస్కి 2.5-3 సైజు, అలా ఒక్కొక్క రకానికి ఒక్కొక్కలాగా ఉండిద్దండి. ఇప్పుడు నేను గసాలకు పోసింది అయితే 3-3 కవర్లు. ఇప్పుడు మనము మొత్తం పోసేసిన తర్వాత ఇదిగోండి నేను సీలింగ్ వేస్తున్నాను. ఈ సీలింగ్ వేయటం వల్ల ఐటెం అనేది బయటికి అనేది రాకుండా ఉంటుందండి. చాలా సింపుల్గా సీలర్ మీద వేసుకోవచ్చు. క్యాండిల్ కన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది, పని కూడా తొందరగానే అయిపోయింది. అమ్మో కష్టమని అనుకోక్కర్లేదు. మళ్ళీ మనం పనులను పెట్టుకుని ఇప్పుడు మనం స్టార్టింగ్లో అయితే వేరే పనులను పెట్టుకోలేము. అయితే మనం ఐటమ్స్ పెంచుకొని మనకి అమౌంట్ బాగా వస్తుందంటే అప్పుడు పెట్టుకొని మనం చేయించుకోవచ్చు. అప్పుడైతే చాలా మనం అమౌంట్ అనేది లాభం అనేది వస్తుంది అనమాట. ఇక్కడంటే మేము తక్కువ పెట్టుబడే కాబట్టి మేమంటే 3 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ నేనే చేసుకుంటాము. అంటే ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళకి ఇవ్వటం అన్నట్టు మా హస్బెండే మేమే చేసుకుంటామన్నమాట. చూసారండి, నింగాసాలు ఈ మొత్తం కాల్ చేసేసుకుంటున్నాము. మొత్తం కాల్ చేసేసుకొని మనము అట్టకి అటు సైడ్ 5, ఇటు సైడ్ 5 కొట్టుకోవాలి. వాళ్ళు షాప్లలో అయితే ఒక్కొక్క ప్యాకెట్ 5 రూపీస్ అంటే వాళ్ళకి 50 రూపీస్ వస్తాయి. మొత్తం 10 ప్యాకెట్లు అయిపోయేలోపు అంటే వాళ్ళకి దగ్గర 20 రూపీస్ అలా లాభం వస్తుంది. మనకు వచ్చేసరికి 35 అమ్మితే మాత్రం ఖచ్చితంగా 12 రూపాయలు 10 రూపాయలు కన్ఫామ్గా వస్తుందండి. అందుకని చెప్పేసి మనకి అట్టలు పోవాలంటే మనం 30-33 లోపు అమ్ముకుంటే చాలా మంచిది. అంటే అట్టలు తొందరగా పోయి మనం ఐటెం అనేది రొటేషన్ చేసుకుంటానికి ఉంటుంది. చూసారు కదండి, ఇలా అట్టకు కొట్టాలి. ఈ వీడియో ప్రతిరోజు నేను ఇలాంటి ఐటమ్స్ గురించి డైలీ పెడతా ఉంటాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేయండి. అలాగే
మనకు తెలిసిన వాళ్ళకి ఈ విషయం గురించి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, అలా మొత్తం మనం అట్టలకి మొత్తం అనేది కొట్టేస్తున్నాను నేను. తర్వాత వీటికి మనం చిన్న పంచింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ కొట్టేసి దీని మీద 5 అనే నెంబర్ వేయాలి. 10 అనే నెంబర్ ఉండిద్ది అంటే 10 అంటే 10 రూపాయల ప్యాకెట్, 5 అంటే 5 రూపీస్ ప్యాకెట్. అలా మనం వేసుకొని మనం షాప్లో తీసుకెళ్తే డైలీ అనేవి కొన్ని అట్టలు అనేవి పోతూ ఉంటాయి అన్నమాట. చూసారా, అది మొత్తం 10 అట్లండి అవి. బాయ్ అండి.